హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద న్యూ వ్లాగ్. ఒకవేళ దీనికి ముందు చేసిన వ్లాగ్ చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి చూడొచ్చు. ప్రస్తుతం అయితే మనం పశ్చిమ భారతదేశంలో ఆఖరి విలేజ్కి ప్రయాణించబోతున్నాం. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ డెఫినెట్గా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుందని అనుకుంటున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, ప్లగ్ ఇన్ యూర్ హెడ్ ఫోన్స్ అండ్ బీ రెడీ టు ఇమర్స్ ఇన్ టు దిస్ బ్యూటిఫుల్ జర్నీ. ప్రజెంట్ ఒక చేరుకున్నాం, బోట్లో వెళ్ళాలి అండ్ పర్ పర్సన్ టికెట్ కాస్ట్ వచ్చేసి 20 rupees ఉంటుంది. సో ప్రజెంట్ బోట్ ఎక్కుతున్నాం, ప్రజెంట్ వచ్చేసి టువర్డ్స్ బెట్టి దగ్గరకు వెళ్తున్నాం. ప్రస్తుతం అరేబియన్ ఓషన్లో ఉన్నాం అండ్ నా వెనక కనిపిస్తుంది కదా, సో అలాగ కొంచెం ముందుకు వెళ్తే పాకిస్తాన్ వస్తుంది. సో అది చూస్తున్నారు కదా, సో అదే ఇండియా యొక్క లాస్ట్ విలేజ్, వెస్టర్న్ ఇండియాలో లాస్ట్ విలేజ్ అదే బెట్ ద్వారకా. అండ్ ఇక్కడతో బోట్ స్టాక్ అవుతుంది అండ్ దీనికి బెట్ ద్వారకా వెళ్తాం. ప్రజెంట్ బోట్ దిగాం అండ్ టువర్డ్స్ టెంపుల్ రీచ్ అవుతున్నాం. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ద్వారకా నగరం మునిగిపోయింది అంటారు కదా, సో ఇదే ఇక్కడే రియల్ ద్వారకా ఉంటుంది. సో ఒకవేళ ద్వారకా వస్తే ఇది మాత్రం డెఫినెట్గా విజిట్ చేయాల్సిన ప్లేస్, అసలు మిస్ అవ్వద్దు, చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది.
ఇప్పుడే బెడ్ ద్వారకా దర్శనమైంది. అండ్ ఒకవేళ దర్శనం చేసుకోవడానికి వస్తే మాత్రం మధ్యాహ్నం 12 గంటలకి గుడి మూసేస్తారు. సో 12 గంటలలోపు రావడం ట్రై చేయండి. అండ్ వచ్చినప్పుడు లోపలికి మెయిన్ టెంపుల్కి ఫోన్ అయితే అలౌడ్ కాదు, సో బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, సో అక్కడ మీరు బ్యాక్ సైడ్, సో మొబైల్స్ బ్యాక్ సైడ్ కౌంటర్లో పెట్టేయాలి. టికెట్ వచ్చేసరికి 5 రూపీస్. అండ్ తర్వాత ఇలా స్ట్రైట్గా చెట్టు ఉంది కదా, సో ట్రీ అక్కడ నుండి మీకు ఎంట్రన్స్ అయితే ఉంటుంది. సో టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది, బట్ ఒకవేళ వచ్చే ఉంటే మీరు సో వినిపించింది కదా, సాయంత్రం ఓపెన్ అవుతుంది. ఇప్పుడైతే టెంపుల్ క్లోజ్ చేస్తున్నారు, మాదైతే దర్శనం అయింది. సో ఒకవేళ మీరు మార్నింగ్ స్టార్ట్ అయ్యేలా ఉంటే ఫస్ట్ బెడ్ ద్వారకా రండి. బెడ్ ద్వారకా నుండి నెక్స్ట్ బ్యాక్ వెళ్తున్నాం నాగేశ్వర జ్యోతిర్లింగం అండ్ అలానే రుక్మిణి దేవి టెంపుల్, ఇవన్నీ బ్యాక్ కవర్ చేయొచ్చు. బట్ ఫస్ట్ అయితే మాత్రం బెడ్ ద్వారకా రండి, ఎందుకంటే మళ్ళీ మధ్యాహ్నం 12 అయితే టెంపుల్ క్లోజ్ అయిపోతుంది. సో ఒకవేళ మీరు బెట్ ద్వారకా రావాలనుకుంటే మధ్యాహ్నం 12 క్లోజ్ చేస్తారు కాబట్టి ముందు ద్వారకా నుండి బెట్ ద్వారకా చేరుకోండి. బెట్ ద్వారకా చేరుకొని ఇక్కడ దర్శనం చేసుకొని అప్పుడు వెనక్కి వెళ్తున్నప్పుడు నాగేశ్వర జ్యోతిర్లింగం, అదేవిధంగా రుక్మిణీదేవి టెంపుల్ దర్శనం చేసుకుని ద్వారకా రీచ్ అవ్వచ్చు. మాక్సిమం వచ్చేసరికి 15 మినిట్స్ పడుతుంది బెడ్ ద్వారకా నుండి ఓకా వెళ్ళడానికి, బట్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది మొత్తం సీగల్స్తో. సో ఇప్పుడే బోట్ అయితే దిగాం, మొత్తానికి ల్యాండ్ మీదకి అయితే వచ్చాం. అండ్ ఇప్పుడు వచ్చేసరికి నాగేశ్వర జ్యోతిర్లింగం దగ్గరికి వెళ్తున్నాం. అది వచ్చేసరికి మనకి ఉన్న 12 జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం. సో నాగేశ్వర జ్యోతిర్లింగంకి వెళ్ళి అక్కడ మీట్ అవుతాను. అంటే దెన్ స్టేట్ చూడండి. ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే పూర్తయింది. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కలిగిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి మరిన్ని వ్లాగ్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు, అలానే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో విల్ మీట్ విత్ మై నెక్స్ట్ వ్లాగ్. అంటే దాని టేక్ కేర్, సైనింగ్ ఆఫ్, బై బై.